సుదీర్ఘకాలం తెలంగాణ ప్రజల పోరాటం ద్వారా ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది. పోరాడితే పోయేదేం లేదన్న దుందుడుకు వైఖరితో ప్రజలు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఆ తెలంగాణలో అధికారం, విధులు, నిధులు, పంపకాలు అన్నీ ఒక కుటుంబం చేతిలో బందీ అయిపోయాయి. అధికారులు పదవులిస్తే అదే 10,000 అంటూ సంబరపడిపోవడంతో తెలంగాణ తల్లి ఇప్పుడు కల్వకుంట్ల కాంపౌండ్లో చిక్కుకుపోయింది. తెలంగాణ తల్లి ప్రజల సౌభాగ్యంగా విరాజిల్లాలంటే అందుకు తగిన సమయం ఆసన్నమైంది. గతంలోలా ఇప్పుడు పోరాటం వీధుల్లోకి వచ్చి చేయాల్సిన పనిలేదు. గతంలోలా పాలకులతో కొట్లాడనక్కర్లేదు. గతంలోలా కేసులు పెట్టించుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు చేయాల్సింది ఒక్కటే, ఓటు హక్కు. ఓటు వజ్రాయుధాన్ని వినియోగించుకుని ఏ పాలన కోసం, ఏ తెలంగాణ కోసం పోరాడామో ఆ తెలంగాణను సాధించుకుందాం. రైతుల ఆత్మహత్యలు, చేనేత ఆక్రందనలు, నిరుద్యోగం లేని తెలంగాణ, సకల జనుల సమస్యల పరిష్కారం కోరుకునే తెలంగాణను సాధించుకుందాం. రండి, తెలంగాణ ప్రజలారా, మీకోసం ఆలోచించే, మీకోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. ప్రజల కోసం పనిచేసే నాయకులకు జై కొట్టండి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ మలిదశ పోరాటాన్ని ఓటు అనే వజ్రాయుధం ద్వారా సాకారం చేసుకోండి.